ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఇటువంటి పరిస్థితి అంటే 26 మంది చనిపోయారు. చనిపోతే వాళ్ళ పేర్లు అడ్రస్లతో సహా చిన్న చిన్న వాళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే ఇవన్నీ చాలా సహజ మరణాలు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుంటే ఏమనుకోవాలి? ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వివేకానంద రెడ్డి గారు చనిపోతే చాలా సింపుల్ గా గొడ్డల పోటుని గుండుపోటుగా మార్చగలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులకి ఈరోజు 26 మంది ప్రాణాలు ఒక లెక్క కాదు. అందుకని వాళ్ళు చాలా సహజంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా తెలుసు, గతం కన్నా ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ రకంగా జరుగుతున్నాయో. ఖచ్చితంగా మా ఈ పోరాటం తెలుగుదేశం పార్టీ తరఫున మరి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జంగారెడ్డిగూడెం సందర్శించడం జరిగింది. మరి సందర్శించి అక్కడ మా పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 100,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా మరి పార్టీ తరఫున ప్రకటిస్తే ఈరోజు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఈరోజు జరిగినటువంటి హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పాం. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇమ్మని చెప్పాం. ఈరోజు ఏదైతే అన్యాయంగా సస్పెండ్ అయినటువంటి మా సభ్యులు ఉన్నారో మరి మా సభ్యులందరినీ కూడా వాళ్ళ సస్పెన్షన్ని రివోక్ చేయమని కూడా మేము అడుగుతుంటే ఈరోజు మా గొంతులు నొక్కి ఈరోజు కొత్త కొత్త రూల్స్ని ఈరోజు రూల్ బుక్లోకి తీసుకొని వచ్చి కేవలం సస్పెండ్ చేసి వాళ్ళకు అనుకున్నటువంటి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఈరోజు అదేదో అసెంబ్లీ కార్యక్రమాలలాగా కాకుండా ఒక వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లాగా ఈరోజు అసెంబ్లీ నడుపుతున్నటువంటి తీరు చాలా దారుణం. ఈరోజు స్పీకర్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంతవరకు ఏ రోజు శాసనసభలో ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు లేవు. మార్షల్స్ని అడ్డం పెట్టుకొని సభలు నడుపుతున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి స్పీకర్ నిష్పక్షపాతంగా ఈరోజు ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అవకాశం ఇవ్వాలి. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు చదవడానికి ప్రతిపక్షం రెడీగా లేదన్న విషయం కూడా అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాలి. మా ఈ పోరాటం ఖచ్చితంగా ఇలానే కొనసాగుతుంది. ఈరోజు న్యాయంగా ప్రజలందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మరి పోరాటం చేస్తుందని కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నిన్నటి నుంచి మేము ఏదైతే అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి అన్నది మేము పట్టుపట్టినా కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు. నిన్నటి నుంచి కూడా మేము ఇవాళంతా కూడా మేము అదే ఇష్యూ పైన ఫైట్ చేస్తున్నాము. ఎందుకంటే 26 కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి. 26 మంది ఆడబిడ్డల మాంగళ్యం ఇవాళ అంతా అయింది. కాబట్టి మేము ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కాకుండా సహజ మరణాలు అని ఒక మాటతో పక్కగా పట్టించడానికి ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ చూస్తూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే నాటుసారా అన్నది ఒక్క ప్రాంతానికి కాదు, మొత్తం రాష్ట్రం అంతటా కూడా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. అందులో ఎంతోమంది పేద ప్రజలు బలైపోతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంక్వైరీతో పాటు ప్రతి కుటుంబంకి, నిన్న చనిపోయిన వ్యక్తుల కుటుంబం ప్రతి కుటుంబంకి కూడా 25 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా మేము ప్రకటించాలని మేము ఏదైతే డిమాండ్ చేస్తామో, అసలు కనీసం దానికి స్పందన కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రావట్లేదు అంటే ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏది కావాలంటే ఎలా నచ్చితే అలాగ సభ నడుపుకోవచ్చు, వాళ్ళ సొంత ఆఫీస్ లాగా సభని నడుపుతూ ఉన్నారు. ఏ రూల్ కావాలంటే ఆ రూల్ కొత్తగా తయారు చేసుకుని కొత్తగా వాళ్ళ వాళ్ళే పాస్ చేసుకుని ఈరోజు సభను నడుపుతూ ఉన్నారు. ఇది ఎంతో కాలం ఇది సాగదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తగిన శాస్త్రి తగిన బుద్ధి ఏదో రోజు మీకు వస్తుంది. తగిన బుద్ధి ఓటుతో మీకు చెప్తారని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్ణయించే బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏ రకంగా జరుగుతున్నాయో రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, శాసనసభాపతి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారో కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన
अन्नी वर्गाल प्रजल मनोभावाल प्रतिबिंबिंचे विधंगा प्रजल समस्यल्नि चर्चिंचाल्सिन असेंब्ली केवलं प्रभुत्वं यॊक्क पొద్దుల్ని బడ్జెట్ని ఆమోదం చేసుకోవడం కోసం మాత్రమే ఒక అలంకారప్రాయంగా బడ్జెట్ సమావేశాలు జరుపుతా ఉన్నారు. ఈ రోజు ఈ సెషన్ లో ప్రభుత్వం ఏకపక్షంగా స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని నిబంధనలన్నీ తొంగలో దొక్కి ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీకి అవకాశం లేకుండా ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి అక్రమంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఐదుగురు సభ్యుల్ని సస్పెండ్ చేయడమే కాకుండా నిన్న ఈ రోజు 11 మంది ప్రతిపక్ష శాసన సభ్యుల్ని మూర్ఖంగా సస్పెండ్ చేసి ఇది ఒక రాచరికపు వ్యవస్థలాగా వారు భావిస్తామన్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక బలమైన రాజకీయ పక్షం ప్రజాస్వామ్యానికన్నా బలంగా ఉండటం అనేది దురదృష్టకరం. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా వారిపై ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వందలాది సమస్యలు ఉన్నాయి. వేలాది మంది లక్షలాది మంది ప్రజలు హాహాకారాలతో రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. వారి బాధని చెప్పే అవకాశం ప్రతిపక్షం ద్వారా వినాలి. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు. వాటన్నిటిని జరగకుండా అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించడం దురదృష్టకరం. కెమెరాలు ప్రతిపక్ష పార్టీ సభ్యుల మీద అడిషనల్గా ఒకటి రెండు కెమెరాలు పెట్టారు. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేవనెత్తే అంశాలని ఎక్కడా కూడా బయటికి రానివ్వట్లేదు. అలాగే మార్షల్స్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ స్పీకర్ రూలింగ్ ఇవ్వకపోయినా స్పీకరు అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా సభ్యుల్ని సస్పెండ్ చేసినట్టుగా ఎక్కడా కూడా ధృవీకరించకపోయినా వారు ఫిజికల్గా భౌతికంగా నెట్టుకుంటూ నిన్నంతా కూడా మా మీద దాడి చేశారు. మార్షల్స్తో దాడి చేయించి మమ్మల్ని పోడియం దగ్గర నుంచి వెనక నెట్టేశారు. వారు మమ్మల్ని వెనక నెట్టేయడం ద్వారా సునకానందం పొందుతూ ఉన్నారు కానీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనే సంగతి మర్చిపోతూ ఉన్నారు. స్పీకర్ గారు కూడా పూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వం గొంతే ఆయన గొంతుగా ఒక న్యూట్రల్గా ఉండవలసిన పవిత్రమైన స్థానాన్ని అసెంబ్లీని సజావుగా నడపవలసిన పవిత్రమైన బాధ్యతను విస్మరించి ఈరోజు ఒక దుర్మార్గపు ఆలోచనతో నడుపుతూ ఉన్నారు. వారు కేవలం ప్రభుత్వం మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంది, మేము ఏదైనా మాట్లాడితే అది రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పి మా మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన సంఘటన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 26 మంది కుటుంబాలు ఆ కుటుంబ పెద్దలను కోల్పోయాయి. అందరూ కూడా 30 నుంచి 50 సంవత్సరాల వయసులో దాదాపు 80% మంది ఉన్నారు. వీరు మధ్య వయసులో ఉన్న ఈ వ్యక్తులు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్లో కల్తీ కళ్ళుకి వీరు దాని గురైపోయి ఆ కల్తీ కళ్ళని సేవించడం ద్వారా అలాగే నాటుసారా కల్తీ సారాన్ని సేవించడం ద్వారా ప్రాణాలు కోల్పోతే సహజంగా చచ్చిపోతూ ఉంటారు. దానికి కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారేందని ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుపడాలి ఆయన. ఎందుకంటే ఆయన ఈరోజు మళ్ళీ నీతి సూక్తులు చెప్పాడు అసెంబ్లీలో. ఏదైతే ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలు 20 మంది పేర్లతో సహా వారి ఉండే వీధి ఇంటి నంబరు ఫోన్ నంబర్తో సహా 10 సార్లు పైగా మేము అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోయినా వారి పేర్లన్నీ చదవటం జరిగింది. 26 మంది సభ్యులు కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకి మీరు ఓదార్పునివ్వండి, అలాగే వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించండి, దీని వెనుక జుడిషియల్ ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించండి అని చెప్పి మేము కోరింది తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా కేవలం సహజ మరణాలు ఇట్లా వస్తూ ఉంటారు చచ్చిపోతూ ఉంటారు అంతేగాని దీనికి ఇంకా రాద్ధాంతం చేయడానికి ఏంది, దాదాపు 2% 3% ప్రతిసారి ప్రతిరోజు నిత్యం ప్రజలు చనిపోతూనే ఉంటారు, దాని గురించి మీరు అసెంబ్లీని ఈ రకంగా అడ్డుకోవడం సరికాదని చెప్పి చాలా నిర్లక్ష్య భావంతో మాట్లాడటం అనేది చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాగా జరుగుతున్న ఈ యొక్క అసెంబ్లీ ప్రక్రియని ఖచ్చితంగా వీరు మార్చుకోకపోతే ప్రజాకోర్టులో ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఇంకా పెద్ద ఎత్తున ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. చాలా దారుణమైన సంఘటన ఏదైతే గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ సంఘటనలో చనిపోయిన వారందరూ కూడా
ఒకటి ప్రభుత్వం ఒకటి గ్రహించవలసిన ముఖ్యంగా ఒకటి ఉంది ఏదైనా ఒక నిరాధారమైన విషయాన్ని మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఒక ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడాలి కానీ అటువంటిది కాకుండా వారు ఇష్టమొచ్చినట్టు సభలో మాట్లాడడం జరుగుతుంది మేమందరం కూడా మేము ఒకసారి మాకు డిస్కస్ చేయడానికి సమయం అని చెప్పి మా సభాపక్షం అందరినీ కూడా కోరుకోవడం జరిగింది అందరూ కలిసి కోరితే మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఒక ఐదుగురు ముందరగా నిన్న ఐదుగురు సస్పెండ్ చేయడం జరిగింది ఎవరైతే పోడియం ముందర వారు గ్రౌండ్ లెవెల్లో కింద ఉన్నారో ఎవరైనా రికార్డ్స్ చూడొచ్చు వీడియో ఫుటేజ్ కూడా చూడొచ్చు ఏదైతే గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్కి కింద వారు ఎవరైతే పోడియంకి దూరంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఐదుగురిని సస్పెండ్ చేసి మేమైతే పోడియం మీదకి వెళ్ళడం వాస్తవం మేము వెళ్ళిన వారిని ఎవరిని కూడా ఎవరిని సస్పెండ్ చేయకుండా వారిని చేసి ముందరగా ఒక పక్షపాత వైఖరి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందరగా సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే చనిపోయారో 26 మంది వారందరూ కూడా ఈరోజు చూస్తే వాళ్ళందరూ కూడా లెక్కలు చెబుతున్నారు సుమారుగా 50,000 మంది ఉన్నారు సహజ మరణాలు 2% ఉంటే ఇంతమంది జనాభాలో ఇంతమంది జరుగుతుందని చెప్పి ప్రభుత్వ పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది అక్కడ చూస్తే ఏదైనా జనవరి ఫిబ్రవరి నెలలు చూసుకుంటే సుమారుగా 60 మంది అంటే ఒక నెలలో 27 ఒక నెలలో 33 మంది అక్కడ మరణించడం జరిగింది సహజంగా కానీ ఇది జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో గత 4 రోజుల్లో 26 మంది చనిపోయారు 26 మంది కూడా మగవారే ఆడవారు ఎవరూ చనిపోలా సహజ మరణాల్లో అంటే సహజ మరణాల్లో కూడా పక్షపాతం ఉంటుందా పక్షపాత వైఖరి ఉంటుందా ఏదైనా 26 మంది కూడా మగవారు చనిపోయినప్పుడు ప్రభుత్వం దృష్టి సారించి మేము ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని కూడా కోరడం జరిగింది మాకున్న ఎంక్వైరీలో అయితే అక్కడ జరిగినటువంటి నాటుసారా 2 ప్యాకెట్లు 100 రూపాయలకి అమ్మడం జరుగుతుంది నాటుసారా కాసేటప్పుడు వారు గతంలో అక్కడ ఇందాక కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అది టౌన్ ఆ టౌన్లో నాటుసారా ఎక్కడ కాస్తారు అది ఎట్లా సాధ్యం అని అంటే అక్కడ కాయాలని రూల్ ఏం లేదుగా అక్కడ ఉన్నటువంటి తండాలు ఉన్నాయి కింద అక్కడ ఫారెస్ట్ దగ్గరలో ఉన్న రూరల్ విలేజెస్ చాలా ఉన్నాయి అక్కడ కాసి అక్కడ ప్యాకెట్లు చేసి ఇక్కడ అమ్మడానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు రాజకీయంగా కూడా ఉన్నటువంటి పెద్దలకు కానీ వారందరికీ కూడా వారు కొంత డబ్బు ముట్ట చెప్పి అక్కడ చేస్తున్నారని చెప్పి కూడా మాకు తెలియజేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే కనుక ఏదైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మగవారు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారందరికీ కూడా వామిటింగ్స్ మోషన్స్ కూడా అంటే సుమారుగా 10 మంది దాకా అక్కడ చనిపోయిన వారిలో కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఏదైతే వామిటింగ్ కానీ మోషన్స్ అవి చనిపోవటం వాళ్ళకి పల్స్ పడిపోవటం ఇట్లాంటివి కూడా జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని